అంటే అందరూ మీ దగ్గరికి స్టూడెంట్స్ లాగా రాలేరు కదా మేడం. అంటే నాకు పర్సనల్ గా అనిపిస్తుంది అంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి మీరు ఒక హరికథ నేర్పించమంటారా అంటే నాకు అనిపించింది చెప్తున్నాను. ఎందుకంటే చాలా మందికి నేను అనుకున్నాను హరికథ ఖచ్చితంగా నేర్పిస్తాను, ఎవరైనా నేర్చుకుంటాను అనుకుంటే. బట్ యూట్యూబ్ ఛానల్ లో కన్నా కూడా ఆన్లైన్ క్లాసెస్ అయితే బెస్ట్. ఆన్లైన్ అయినా యూట్యూబ్ ఆన్లైన్ లోనే ఇప్పుడు నేర్పిస్తున్నా. అవునా? యూట్యూబ్ ఛానల్ లో నేర్చుకోరు, వింటారు. హరికథలు పెడతాను కావాలంటే, అందుకు ఎవరు నేర్చుకోరు. అక్కడ ఎలా నేర్చుకుంటారు వాళ్ళు, వాళ్ళకి ఏం చెప్తాం, నేను ఏం చిన్న పాఠం పెట్టినా పాట చెప్తే వింటారు, మళ్ళీ వింటారు, నేర్చుకుంటారు, ట్రై చేస్తారు. బట్ పాట వేరు, హరికథ వేరు. హరికథ లైవ్ లో ఉంటుండగానే చెప్పగలం. మీరు డైరెక్ట్ గా యూట్యూబ్ లో పెడితే వాళ్ళు నేర్చుకున్నారు లేదు మనకెట్లా తెలుస్తుంది. మనం హరికథ చెప్తే వింటారు వాళ్ళు. కాకపోతే మీరు చెప్పిన సజెషన్ బాగుంది కానీ అది యూట్యూబ్ లో కష్టం. ఆన్లైన్ లో చెప్తున్నాను ఆల్రెడీ, అది నేను స్టార్ట్ చేసేసాను. మాకోసం ఒక చిన్న హరికథ. జానకి రమణ దశరథనందన శర్వరే శర్వదన హరే రమ. జానకి రమణ దశరథనందన శర్వరే శర్వదన హరే రామ 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 రామ. దీనవత్సల దయాజలధే రామ వరదాన శీల కోదండ పని. జానకి రమణ దశరథన ధన శర్వరే శర్వధన హరే రామ. కౌశిక మకశం, మొత్తం రామాయణం అంతా ఒక చరణంలోనే. కౌశిక మకశం రక్షణకార కౌశిక మకశం రక్షణకార గౌతమకాంత నిజ రూప వర గౌతమకాంత నిజ రూప వర మహిత మహేశ్వర శాపదల నగర మహిత మహేశ్వర శాపదల నగర మిథిలాతనయ కరమాలధర. జానకి రమణ దశరథనందన శర్వరే శర్వధన హరే రామ. ఇలా రాముడు గురించి పాడుకుంటూ మొదలు పెట్టే మా హరికథలో మనం రామాయణం ఎప్పుడు మొదలైంది అంటే, రాముడు గురించి చెప్పాలి అంటే 1,86,47,000 పూర్వం జరిగింది రామకథ. 30 వేలు త్రేతాయుగం మిగిలి ఉండగా 24వ మహాయుగంలో జరిగింది. అంటే త్రేతాయుగం 30 వేలు మిగిలి ఉండగా రామాయణం జరిగిందట. అలాగే రామాయణం రాముడి యొక్క ప్రయాణం అయనం ఎలా ఉండింది అన్నది రామాయణం గురించి తెలుసుకుంటే మనం ఎలా ఉండాలో తెలుస్తుంది. రాముడు మనకి ఎలా నడవాలో చెప్పాడు, అది ఇతిహాసమా పురాణమా గాథ ఇవన్నీ పక్కన పెడితే తండ్రితో ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి, తండ్రి మాట ఇచ్చినందుకు ఎలా ఉండాలి, భార్య ఒకటే బాణం ఒకటే అంటే మాట తప్పకు ఒకటే భార్యతో ఉండు, 10 మందిని పెళ్లి చేసుకో, ఇవన్నీ దానిలో వస్తాయి. మనకి భారతాన్ని చూసామనుకోండి, భారతంలో కొన్ని క్యారెక్టర్స్ని చూస్తే ఇలా ఉండకూడదు అని తెలుస్తుంది. భారతాన్ని అలా చూపిస్తాం, రామాయణాన్ని ఇలా చూపిస్తాం. భాగవతం భాగవతం అంటే భాగవతం కాబట్టి రామాయణ భారత భాగవతాలు మనకి మన ఆస్తులు. ఇవన్నీ మన పిల్లలకి అందించాలి మనం, అందిస్తేనే మంచిది. ఇప్పుడు అంత మనం డీప్గా హరికథ గురించి వెళ్ళేటప్పుడు ఉత్తర కోసల దేశమునకు అయోధ్య ముఖ్య పట్టణం, దానికి అజమహారాజు కుమారుడైన దశరథ మహారాజు ధర్మభూయిష్టంగా పరిపాలిస్తున్నాడు. ఆ మహారాజుకు సకల సౌభాగ్యాలు, సకల సంపన్నుడై ఉన్నాడు ఆయన. కానీ అన్నీ ఉన్నప్పటికీ ఆయనకి 3 భార్యలు ఉన్నారు, కౌశల్య సుమిత్ర కైకేయి. శుద్ధ సత్వ శుద్ధ సత్వగుణము తమో గుణము రజోగుణము కలిగి కలిపిన 3 భార్యలు ఉన్నారు. అయినప్పటికీ
ఒకరేందు కూడా ఒక లోటు ఉంది ఆయనకి అన్ని ఉన్నా సంతాన భాగ్యం లేదు అపుత్రస్య గతిర్ నాస్తిహి పుత్రులు లేకపోతే పున్నామ నరకాన్ని తప్పించుకోలేము కదా అందుకని ఆయన పుత్ర కామేష్టి యాగం చేయమని కులగురు అయిన వశిష్ఠ మహర్షి ఆ మహారాజునకు మౌర్రండ్రుగానే ఒక దయ్యందైన సంతానమొదవకుండే ఎట్టి వరలకైనా ఏదేని కొరత తప్పకుండా గదిరది ధరణిలోన నిజంగా అరుదైన సంప్రదాయ కళ ఇది నేను భావితరాలకి అందించగలిగితే నేను సక్సీడ్ అవుతాను నేను అదే పనిలో ఉన్నాను నాకు అందరి సహకారం దీనికి కావాల్సి ఉంది నా హరికథని సంప్రదాయ కళగా మీరు గుర్తించి దాన్ని ఎక్కువగా ప్రోత్సహించండి ఇది ఒక్కటే నాకు నేను ఇన్వాల్వ్ అయిపోయా మీ వాయిస్ కి మీరు చెప్పేదికి నేను ఇన్వాల్వ్ అయిపోయాను చిన్నది మీరు చెప్తే ఇన్వాల్వ్ అయ్యారు అవును 4 అవర్స్ మీరు కూర్చుంటే మీరు ఏ స్టేట్ లో ఉంటారు తెలుసా అది హరికథ అదే హరికథ గ్రేట్ నా చాలా బాగుంది ఆపని హరికథ అని క్వశ్చన్ లేసి అందరూ గేలి చేస్తారు ఎంత కష్టమో తెలిస్తే ఆ మాట అన్నారు చెప్పడం చాలా కష్టం ఈజీ అనే చేదన తీసుకుంటే తెలుసు అది నేను చెప్పగలను అందుకనే ఇంకేం లేదు హరికథ అనేది సంప్రదాయ కళ అరుదైన కళ రాదు వచ్చిందంటే వాళ్ళ దైవానుగ్రహం ఉన్న వాళ్ళని అంత ఎవరు నేర్చుకుంటారో వాళ్ళు చాలా ఇన్వాల్వ్ అయి నేర్చుకుంటే ఖచ్చితంగా నేర్చుకోగలరు దానికి చాలా పట్టుదల కావాలి మెమరీ కావాలి నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్ భవిత శ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది ఫాలో అవ్వండి ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు Hello guys, this is Vinay Kuya. Hi, Nirumi Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.